ప్రైజ్ ద లాడ్ ఏ సుగ్రీస్తు ప్రశస్ నామంలో బైబుల్ స్త్రీలు మనకు చక్కని పాఠాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను చెప్పుకోదగినటువంటి స్త్రీ ఏమాత్రం కాకపోయినా బైబుల్లో చెప్పబడింది కాబట్టి ఈ స్త్రీ గురించి మనందరం తెలుసుకోవాలి గొప్ప న్యాయాధిపతిగా జీవించి పిలిస్తీల గుండెలను అడలెత్తించి దేవుని యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి సంసోను జీవితాన్ని అంత ముందించిన స్త్రీ ఈమె స్త్రీలందరికీ మేలుకొల్పుగా లేకపోతే కనువిప్పు కలిగించేటువంటి స్త్రీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి భయంకరమైన అనుభవాలు ఎలాంటి పర్యవసానాలు అందిస్తుందో మనందరికీ తెలియజేసింది అంత మాత్రమే కాదు ప్రిల్లరా పురుషులందరికీ కూడా ఈ ఒక హెచ్చరికగా ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి ఎందుకంటే పరాయి స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోతే వేష్యల జోలికి వెళ్తే ఒక పురుషుని జీవితం ఏ విధంగా మారిపోతుందో ఎంత బలవంతుడైనా ఎంత బలహీనుడుగా మారిపోతాడో దిలీల జీవితం ద్వారా మనందరం తెలుసుకోవచ్చు ఈమె గురించి మనము న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం నాలుగో వచనం నుండి మనం చూస్తాం మరి కొంతమంది జీవితాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మహా గ్రంథంలో రాయించాడు ఎందుకంటే వారి జీవితంలో ఉన్నటువంటి ఈ పాపపు అనుభవాలు వారి జీవితంలో వారి కలిగి ఉన్నటువంటి అపవాది యొక్క లక్షణాలు మరి జీవితాలనే కాదు సమాజాన్ని ఏ విధంగా పాడు చేసినాయో అనేక వేల మంది దేవుని బిడ్డల్ని ఎలా బాధపెట్టినాయో మనం తెలుసుకోవాలని మరి అలాంటి అనుభవాలు కలిగి మనం కూడా ఉంటే ఇప్పుడు వాటిని సరి చేసుకోవాలనే పరిశుద్ధాత్మ యొక్క కోరిక చాలా రోజులు ఆమె జీవితం గురించి నేను ప్రార్థన చేశాను ప్రభా ఈమె గురించి నేను ఏం చెప్పాలి ఈమె గురించి మేము తెలుసుకోవాల్సిన ఏంటి అని ప్రభు పాదాల దగ్గర నేను అడిగినప్పుడు చాలా అనుభవాలు ఈమె గురించి పరిశుభ్రీ దేవుడు నాకు గుర్తు చేశాడు ప్రిలారా స్త్రీ అంటే దీపం వల్లే ప్రకాశించాలి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా అంటే అందరికీ కుటుంబానికి సమాజానికి వెలుగునివ్వాల్సినటువంటి స్త్రీ జీవితాల్ని ఆర్పేసేటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రిలారా సూర్యుని వలే ప్రకాశిస్తున్నటువంటి సంసోను జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది లేకపోతే అంధకారంగా మార్చేసింది అతని జీవితంలో ఉన్నటువంటి వెలుగులన్నీ ఆర్పేసింది ప్రిలారా వాస్తవానికి మన బంగారం మంచిదైతే ఆమెను అనుకోవడానికి ఏముందిలేండి ఒక ఇస్రాడిగా జన్మించి దేవుని అనుగ్రహాన్ని పొందుకొని నాజీవ్రతం చేయబడి ప్రత్యేకంగా జీవించి దేవునికి మహిమ తేవలసినటువంటి ఈ సంసోను ఆ యొక్క తో స్నేహం ఏర్పాటు చేసుకొని అన్య స్త్రీలతో స్నేహం ఏర్పాటు చేసుకొని ఈ వేష్య సాంగత్యం చేసి జీవితాన్ని పాడు చేసుకున్న మాట వాస్తవమే కానీ అందులో ముఖ్యమైన పాత్రధారిగా జీవించినటువంటి ఈ స్త్రీ ఒక పాఠంగా మిగులుతుంది ప్రిలరా ఈమెలో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైన అనుభవాలు మనం కూడా కలిగి ఉంటే మనము పాడైపోతాం మన ద్వారా గొప్ప గొప్ప వారి జీవితాలు కూడా పాడైపోతాయి దేవుని చిత్తాన్ని కూడా మనము కాలధన్య వారిగా మిగిలిపోతాం ఆ తర్వాత దేవుని యొక్క కోపం పానికి గుర్రవతాం నేను అనుకుంటున్నాను దీలా విత్తుకున్నదే ఆమె మరలా కోసుకునింది తన జీవితంలో ఈమె ఒక గొప్ప భక్తుని దేవుని నామాన్ని కలిగినటువంటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసిన ప్రియులారా రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ స్త్రీలారా ఒకవేళ మీరు తల్లులు కావచ్చు లేకపోతే చెల్లెళ్ళు కావచ్చు అక్కలు కావచ్చు భార్యలు కావచ్చు అత్తలు కావచ్చు కోడళ్ళు కావచ్చు సేవకురాళ్ళు కావచ్చు విశ్వాసు కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు మీ ద్వారా ఎవరి జీవితాలైనా పాడవుతున్నాయా మీ ద్వారా ఎవరి బ్రతుకులైనా నాశనం అయిపోతున్నాయా మీ ద్వారా ఎవరి జీవితాలైనా వెలుగులోకి వస్తున్నాయా ఒక్కసారి ప్రశ్నించుకుందాం బ్రతుకుంటే అనేకులకు మేలుకరంగా బ్రతకాలి అంతేగాని ఇలాంటి వినాశనానికి మరి చిరునామాగా మనం ఉండకూడదు ఇలాంటి భయంకరమైన విచ్ఛిన్నమైనటువంటి జీవితాలకు మనము సూత్రధారులం కాకూడదు అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను చాలా మంది కుటుంబాల్లో చూస్తా ఉంటే చాలా మంది కుమారులు పాడైపోవడానికి కారణం ఎవరో తెలుసా తల్లులే అని వారే చెప్తూ ఉంటారు చాలామంది భర్తలు పాడైపోవడానికి కారణం భార్యలే అని చెప్తారు చాలామంది కుటుంబాలలో వ్యక్తుల యొక్క జీవితాలు పెడదారి పట్టడానికి కారణం ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలే అని చాలామంది చెప్తూ ఉంటారు ఇంకో మాట చెప్తాను చాలా కుటుంబాలు బాగుపడడానికి చాలామంది భర్తల జీవితంలో మార్పు రావడానికి చాలామంది యవనస్తుల జీవితాల్లో మార్పు రావడానికి కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లులో ఆ కుటుంబంలో ఉన్న అక్కలో ఆ కుటుంబంలో ఉన్న భార్యలో వారి యొక్క త్యాగము వారి యొక్క ప్రార్థన ఫలితమే వారి జీవితాల్లో వారి కుటుంబ జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి వారిని కూడా నేను చూశాను పిల్లరా ఈరోజు ఈ వాక్యంచిన మనందరం ఒక ప్రశ్న వేసుకుందాం మరి నా జీవితం దలీల లాగా వినాశనానికి సూత్రధారిగా ఉన్నామా లేకపోతే ఆశీర్వాదానికి సూత్రధారులుగా ఉన్నామా అని ప్రశ్నించుకుందాం ఈమెలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఈమె ఒక వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్న స్త్రీ శరీర ఆశలకు తన శరీరాన్ని అప్పగించుకున్నటువంటి స్త్రీ తన యొక్క శరీర వాంఛలతో మరి ఒక పరాయి పురుషుణ్ణి ఆకర్షించినటువంటి స్త్రీ మన పదహారో అధ్యాయం నాలుగో సంసోనికి బుద్ధి లేదు ఈ సంసోను దైవ లేకపోతే దేవుని బిడ్డను నేను ప్రత్యేకించబడిన వాడిను ద్రాక్షారసం కానీ మద్యపానం కానీ అపవిత్రమైనటువంటి పాపాలకు నా జీవితాన్ని అంటించుకోకూడదు ఆ పిలిస్తీల జోలికి నేను వెళ్ళకూడదు ఆ పిలిస్తీల యొక్క స్త్రీల జోలికి నేను వెళ్ళకూడదు అని తను తాను దేవునికి అర్పించుకోవలసిన వాడు ప్రతిష్ఠించుకోవలసిన వాడు టోటల్ గా దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు టోటల్ గా దేవుని యొక్క కృపను విడిచిపెట్టేశాడు నేను అనుకుంటున్నాను తన బలాన్ని చూసుకొని తన ఎత్తును చూసుకొని తన శౌర్యాన్ని చూసుకొని తనకున్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు చూసుకొని వెర్ర వీగిపోయాడు తప్ప తను ఏ మార్గంలో వెళ్తున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు వెళ్ళి 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 ఒక లోయలో పడ్డాడు ఒక గుంటలో పడ్డాడు ఆ గుంటే ఈ దెలీలా బైబిల్ చెప్తుంది ఇరవై మూడు సామెత గ్రంథం ఇరవై ఏడవ వచనంలో వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట అని సోరేకు లోయ దేనికి సాదృశ్యం ఉందంటే లోయ దిగువ ప్రాంతాన్ని సూచిస్తుంది కొండ ఎత్తైన ప్రాంతాన్ని సూచిస్తుంది దిగువ ప్రాంతం దేన్ని సూచిస్తుంది అంటే ఈ లోకానుసారమైన జీవితాన్ని సూచిస్తుంది ఎగువ ప్రాంతం ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది అంటే ఈ సంసోను ఎత్తైన ప్రాంతాలకు వెళ్లవలసిన వాడు రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగవలసిన వాడు రోజు రోజుకి దేవుని పోలికలోకి రావలసిన వాడు రోజు రోజుకి దేవునితో దేవుని బిడ్డలతో సహాసం చేస్తూ దేవుని పనులతో బిజీ అవ్వాల్సిన వాడు దిగువ ప్రాంతాలకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు ఆ యొక్క లోయల్లోకి వెళ్ళడం ప్రారంభించాడు పిలుస్తీ యొక్క లోయ ప్రాంతంలోకి వెళ్ళి ఏ స్త్రీ దొరుకుతుందా ఏ వేషాలు దొరుకుతారా అన్నట్లుగా చూశాడు అందుకే ఆమె కళ్లకు సాతానుడు చూపించాడు ప్రిల్లరా ఈరోజు నా ప్రశ్న ఏంటంటే మనము ఏ వైపుకు ప్రయాణం చేస్తున్నామో మన జీవితం కూడా ఆ గమ్యాలకే చేరుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎరుచులేము నుండి ఎరుకోకు ఒక వ్యక్తి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు లూకా వార్తలు అప్పుడు అతడు దొంగల చేతిలో చిక్కుకున్నాడని మనం చూస్తున్నాం ఎరుసుము నుండి ఎరుకో దిగువ ప్రాంతం ఇక్కడ నుంచి పైకెక్కాలి గాని నుంచి క్రిందకు దిగిన వారు ఖచ్చితంగా సాతానుకు చిక్కుతారు ఖచ్చితంగా వాళ్ళ శోధనలో పడిపోతారు వారి జీవితాలు పాడైపోతాయి అనే విషయాన్ని ఇక్కడ సంస్వం జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు అక్కడ ఆమెకి దలీల అనేటువంటి ఒక పిలిస్తీరాలు పరిచయం అవుతుంది ప్రిలార ఒక మరి పిలిస్తీలతో సాంగత్యం చేద్దని చెప్పినటువంటి మాటను మర్చిపోయి ఆమెతో సాంగత్యం మొదలు పెడతాడు అంతేకాదు ఆమెతో మిక్కుటమైన ప్రేమలో పడిపోతాడు ఆమె ఎంత దౌర్భాగ్యమైన ఎంత భయంకరమైన స్త్రీ అంటే ఇతడు అంతగా ప్రేమిస్తున్నా ఆమె మాత్రం అతన్ని అంతగా ప్రేమించట్లేదు ఆమె ప్రేమలో స్వార్థం కనబడుతుంది ఆమె ప్రేమలో ద్రోహం కనబడుతుంది ఆమె ప్రేమలో మోసం కనబడుతుంది ఈ సంశోని కళ్ళు మూసికుపోయేంతగా ఎంతో గుడ్డితనంతో జీవిస్తూ ఆ స్త్రీని మోహించాడు ప్రా నేను అనుకుంటున్నాను ఆమె సంసోను తన అందముతో తన అలంకరణతో భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యంతో ఆకర్షించింది పాపంలో పడేసింది నేడు దినాల్లో కూడా చాలా మంది స్త్రీలు దేవుని భయం లేకుండా ఆత్మ సంబంధమైన అలంకరణ కాకుండా శారీరక సంబంధమైన అలంకరణలతో శారీరక సంబంధమైన అందచందాలతో మరి అనేక మంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారనే విషయాన్ని చెప్పడాన్ని బట్టి నేను చాలా విచారిస్తున్నాను ప్రియులారా బైబిల్ చెప్తుంది ముప్పై ఒకటి ముప్పైలో సామెతలో అందమోస్కారం సౌందర్యం వ్యర్థం ఎహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది దేవుడు నీకు చక్కని అందచందాలు ఇచ్చాడ చక్కని ఆధిక్యతలు ఇచ్చాడా దేవునికి స్తోత్రం దానిని దేవుని మహిమార్థమే ఉపయోగించాలి కానీ వాటిని పాపానికి కేంద్రంగా నువ్వు చేయకూడదు దేవునికి మహిమ తెచ్చే విధంగా మన దేహాలు ఉండాలి మొదటి కొరిందీలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చదివితే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి అన్నాడు మరి చాలా మంది స్త్రీలు దేవుని భయం లేకుండా దేవునికి అవయవాలు అప్పగించకుండా పాపానికి సాధనాలుగా అప్పగిస్తున్నారు పిల్లరా జాగ్రత్త సుమ చాలా మంది పురుషులే మరి ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తూ స్త్రీలకు దుఃఖం కలిగిస్తూ ఉంటారు కానీ కొంతమంది స్త్రీలు పురుషులకు దుఃఖం కలిగించే విధంగా ఉన్నారు మనం టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటాము న్యూస్ పేపర్లు చూస్తూ ఉంటాము యూట్యూబ్ తెరిస్తే భయంకరమైనటువంటి వార్తలు నేటి దినాల్లో మనం చూస్తున్నాం ఎంత భయంకరమైనటువంటి స్త్రీలు నేటి సమాజంలో ఉన్నారో ఈ రోజు దళీల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ రోజు వాక్యం ప్రియ అక్క ప్రియ చెల్లి నువ్వు ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నావా ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ భర్తకు తెలియకుండా నీ తల్లిదండ్రులు తెలియకుండా దారత్వం అనే పాపంలో వ్యభిచారం అనేటువంటి పాపంలో శరీర ఇచ్చలకు లోబడిపోయి బ్రతుకుతున్నావా దయచేసి ఇదే మిక్కుల అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం మోకాళ్ళు వేసి నీ పాపాన్ని ఒప్పుకోకపోతే ఆ పాపము నిన్ను మృంగివేస్తది సుమా ఈ వివాహేతర సంబంధాలు ఆ కుటుంబాన్ని పాడు చేస్తాయి వారి బిడ్డల్ని పాడు చేస్తాయి వారి జీవితాలు రోడ్డును పడి చేస్తాయి జాగ్రత్త సుమ ఒక అక్కగా ఒక చెల్లిగా చేతులు జోడించి చెప్తున్నాను ప్రిల్లరా అలాంటి జీవితాలు వద్దు సుమ నీ భర్తను మోసం చేయొద్దు నీ తల్లిదండ్రులు మోసం చేయొద్దు పరాయి పురుషుని జోలికి వెళ్ళొద్దు పరాయి స్త్రీ జోలికి వెళ్ళొద్దు దేవుడు నీకు భర్తనిచ్చాడు నమ్మకంగా జీవించు ఒకవేళ నీకు దేవుడు భార్యనిచ్చాడు నమ్మకంగా జీవించు నన్ను అడిగేవారు ఎవరూ లేరు ఒకవేళ అడిగితే నేను వాళ్ళు నోళ్లు మూయిస్తానని విచ్చలవిడిగా జీవిస్తున్నావా నీ ఆటలు ఎక్కువ కాలం సాగవు జాగ్రత్త బైబిల్ చాలా విషయాలు మనకు బోధిస్తా ఉంది ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే అది వ్యభిచారం అని బైబిల్ చెప్పింది బైబిల్ గ్రంథం వ్యభిచారాన్ని ఖండించింది బైబిల్ గ్రంథం జారత్వాన్ని ఖండించింది ఒక స్త్రీ ఒక పురుషుడు యొక్క సాంగత్యంలో పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు వారు తెలియచేశారు మరి హెబ్రి పత్రిక పదమూడవది నాలుగవ వచనంలో వివాహం అన్ని విషయంలో ఘనమైనదని బైబిల్లో ఉంది వేష సంఘులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని కూడా బైబిల్లో ఉంది జాగ్రత్త మరి ఒకవేళ యమన వయసులోకి వచ్చావు ప్రియ చెల్లి కాలేజీలకు వెళ్తున్నావు జాగ్రత్త ఎవరైనా పురుషులు కనబడుతుంటే లేకపోతే ఎవరైనా స్త్రీలు కనబడుతుంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి నీ వివాహ దినం వరకు నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి ఒక స్త్రీకి ఒక భర్తే ఉండాలి ఒక పురుషునికి ఒక భార్యనే ఉండాలి మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయం గనక మనం చదివితే అపోసులైన పౌలు గారు రోషం కలిగిన పౌరుషం కలిగిన భక్తి కలిగినటువంటి దైవజనుడు ఎలా చెప్తున్నాడు స్త్రీలను ముట్టకుండుట పురుషునికి మేలు అనే మాట మనం చూస్తున్నాం అంటే పురుషులను ముట్టకుండుట స్త్రీలకు కూడా మేలే సామెతలు గ్రంథం ఏడవ అధ్యాయంలో జ్ఞానముతో ఒక స్త్రీని నువ్వు అక్క అని పిలవాలట చెల్లి అని పిలవాలట జ్ఞానముతో ఒక పురుషుణ్ణి అన్నయ్య అని పిలవాలట జ్ఞానముతో ఒక పురుషుణ్ణి తమ్ముడు అని పిలవాలి అంతకన్నా మించినటువంటి సంబంధ బాంధవ్యాలు నువ్వు పెట్టుకున్నావంటే దెబ్బ తినేది నువ్వే సామెతల గ్రంథం ఏడు అధ్యాయం గనక మీరు బాగా చదివితే అక్కడ చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా వేష్య సంచరించే చోట్లలో నిలవద్దు జార స్త్రీ యొక్క మార్గంలోకి వెళ్లొద్దు ఆ భయంకరమైనటువంటి అంతమునకు నడిపిస్తుంది దాని మార్గాలు పాతాళానికి నడిపిస్తాయి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం ప్రియవన బిడ్డలారా ఎవరి చెల్లమ్మలారా జాగ్రత్త మీ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోండి మీరు ఎవరి వైపు చూస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ ఆలోచనలు సరిగా లేకపోతుంటే కొరింది పత్రిక పదో అధ్యాయంలో దైవభక్తుడైన పౌలు గారు ఇలా చెప్తున్నాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మేము క్రీస్తునకు లోబడినట్లుగా చేసి వాటన్నిటినీ చెర్రపట్టి ప్రభుకు అప్పగిస్తున్నాం అన్నాడు ఒకవేళ నీ ఆలోచనల్ని స్వాధీనలు ఉండకపోతుంటే ఒకవేళ ఎవరి మీద నీకు చెడు అభిప్రాయాలు కలుగుతూ ఉంటే ఆ ఆలోచనలో ఉండగానే ప్రభుకి అప్పగించేసాయి నాకు నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నన్ను క్షమించయ్యా నన్ను నిత్య మార్గులు నడిపించయ్యా అను అడిగితే ప్రభు నేను పరిశుద్ధమైన మార్గులు నడిపిస్తారు మనం ఎవరం పెర్ఫెక్ట్ కాదండి మన అందరిలో కూడా పాప బీజం ఉంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్ని దుష్ట తలంపులు మనలో ప్రవేశిస్తాయేమో అయితే వెంటనే వాటిని ప్రభుదవరు ఒప్పుకోకపోతే ఈ భయంకరమైన వ్యభిచార పాపం యొక్క పర్యవేక్షణ స్థానాలు ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలుసా మీరు సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినా కనుక చదివితే వ్యభిచారమును జరిగించేవాడు కేవలము బుద్ధి శూన్యుడు వాడు తన స్వనాశనమును తానే కోరుకుంటున్నాడు అంటే వ్యభిచరించే వాళ్ళు జారత్వం చేసేవాళ్ళు తమకు తామే నాశనం చేసుకుంటారు వేరే వాళ్ళు వచ్చే వాళ్ళని నాశనం చేయక్కర్లే వాళ్ళకి వాళ్ళే వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నట్లు అనమాట మరి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా కూడా మనం చదివితే జారత్వమునకు దూరంగా ఉండండి మరి వేరే పాపాలు చేసేవాళ్ళు శరీరానికి వెలుపల పాపం చేస్తున్నారు కానీ జారత్వం చేసేవాళ్ళు తమ శరీరమునకే ద్రోహం చేసుకుంటున్నారు తమ జీవితానికే ద్రోహం చేసుకుంటున్నారు నువ్వు ఎవరికో కాదు ద్రోహము నీకు నీవే ద్రోహం చేసుకుంటున్నావు అని గుర్తు పెట్టుకో దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది దేవుడికి ఇలాంటి పాపాలు నచ్చవు బైబిల్ గ్రంథం చాలా పరిశుద్ధమైన గ్రంథం ఇంచుమించు యాభై సార్లకు పైగా వ్యభిచార పాపమును ఖండించింది బైబిల్ గ్రంథం ప్రియులారా అన్ని పాపాల కంటే ఎక్కువగా ఖండించిన పాపం ఈ వ్యభిచార పాపమే ప్రిలార అందుకే పరిశుద్ధత కలిగి జీవించడం చాలా అవసరం మొదటి తెరశలోనికి పత్రిక ఐదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు గనక మనం చదివితే పరిశుద్ధులగుటయే అనగా దారితో మనకు దూరంగా ఉండడమే దేవుని చిత్తము దేవుని అన్య అన్యజనుల వలె కామాభిలాషులందు మనం ఎప్పుడు ఆలోచించుకోకుండా మనం మన ఘటములను ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండడమే దేవుని చిత్తం అంటున్నాడు అక్కడ మరి లోకస్తులైతే ఆ సినిమాలు చూసి ఆ సీరియల్స్ చూసి లేకపోతే ఆ అశ్లీల దృశ్యాలు చూసి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ చూపులు ఎప్పుడు ఆ కామమునకు సంబంధించే ఉంటాయి కానీ దేవుని బిడ్డలమైన మనం మన ఆలోచనలు మన తలంపులన్నీ పరిశుద్ధమైన విధంగా ఉండాలి ఎవరికి మేలు చేయాలనే వాటి మీద ఉండాలి సమాజానికి మేలు చేసే విషయాల మీద ఉండాలి మన ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో మన తలంపులు కలిగి ఉండాలి ప్రియులారా ఇతడు లోయలో ఉన్నటువంటి దలీలను ఆకర్షించాడు ఈమె తన శరీరముతో తన ఆ యొక్క భౌతికపరమైనటువంటి ఆకర్షణల చేత అతన్ని ఆకర్షించి అతన్ని ఒక భయంకరమైన వలలో వేసి అతను గుంటలో వేసి అతని నిరుకైనటువంటి ప్రదేశంలో వేసి అతన్ని అణిచివేసింది ప్రియులారా ఈరోజు అలాంటి స్త్రీ ఎవరు ఉండడానికి వీలదు ప్రియలారా దేవునికి భయపడి బ్రతకాలి శరీర కోరికలతో శరీర వాంఛలతో మనము జీవించడానికి వీళ్ళదు కానీ పరిశుద్ధమైన తలంపులతో పరిశుద్ధమైన కోరికలతో మనం జీవించినప్పుడు దైవికమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం బైబిల్ గంధలో చాలా మంది ఈ వ్యభిచార పాపం ద్వారా పాడైపోయిన వాళ్ళు లేరా మనందరికీ తెలుసు దావీదు ఒకే ఒక్కసారి ఆ వ్యభిచార పాపాన్ని చేశాడు ఎన్ని పర్యవసానాలు పొందుకున్నాడో మనందరికీ తెలుసు నిజంగా తన కళ్ళ ముందే తన కొడుకులు తన కూతుళ్లు చర బడ్డారు నిజంగా ఎన్నో భయంకరమైన అనుభవాలు అతడు పొందుకున్నాడు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి తన పాప నొప్పుకొని సరి చేసుకున్నాడో ఒక చంటి బిడ్డలాగా ఏడ్చాడండి యాభై ఒకటో కితను రాసాడండి ప్రభా ఇస్సోపుతో కడిగినట్లు నన్ను కడుగయ్యా నన్ను శుద్ధి చెయ్యయ్యా అని అడిగినప్పుడు ప్రభు దయ ఆయన పొందుకున్నాడు అనుగ్రహాన్ని ఆయన పొందుకున్నాడు ఈ బైబిల్ స్త్రీలు మనకు చక్కని పాఠాలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఒక సహోదరి నాకు ఫోన్ చేసిందండి ఎంత ఏడ్చిందంటే ఏడుస్తూనే ఉంది అక్క మీతో ఒక విషయం చెప్పాలని ఒక విషయం చెప్పింది చాలా భయంకరమైన పాపం చేస్తున్నాను ఈ వర్తమానాలు వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అక్క నేను పాపాను వదులుకోవాలనుకుంటున్నాను అయితే నాకు చాలా భయంగా ఉంది అక్క నేను ఈ రోజు ఆ పాపాన్ని వదిలిపెడితే ఆ సదరు వ్యక్తి నన్ను ఊరుకోడక్క నన్ను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను ఆ వ్యక్తి కన్నా నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు నిప్పు నీ చేతుల్లో ఉందని తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెట్టేయాలి దాన్ని ఇంకా నువ్వు అలా ఉంచుకున్నావంటే నీ జీవితాన్ని కాల్చి అమ్మా జాగ్రత్త విశ్వాసం సంతో వదిలిపెట్టు దేవుడు చూసుకుంటాడని చెప్పాను ఆ రోజే ఆమె తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొంది విడిచిపెట్టింది అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంది అమ్మ ఎలా ఉన్నావంటే అక్క బానే ఉన్నాను ఆ వ్యక్తి మరలా నా జోలికి రాలేదని చెప్పింది నిజమే ప్రియులారా నువ్వు విశ్వాసంతో పాపం అని తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెట్టకపోతే అది నేను నాశనం చేస్తుంది నిన్నే కాదు నీ కుటుంబాన్ని అంతటిని నాశనం చేస్తుంది ప్రియ దేవుని బిడ్లారా రాజమండ్రిలో ఒక ఆమె ఉండేదట నేను చూడలేదు కానీ మా తల్లిదండ్రులు చెప్పేవారు ఆమె ఒక వ్యభిచార పాపంలో జీవిస్తా ఉంది తన భర్త దూరదేశంలో ఉండేవాడు ఇది ఒక వ్యభిచార పాపానికి అలవాటు పడింది అయితే వాళ్ళకు ఒక ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు ఒకరోజు ఆ బాబు ఆమె చేస్తున్న పాపాన్ని చూశాడు వెంటనే ఆమె ఈ సంగతి తన కుమారుడు వాళ్ళందరికీ చెప్తాడేమో అని తన భర్త కూడా చెప్పేస్తాడేమోనని అని కన్న తల్లి యొక్క మనసును కూడా చంపుకొని ఒక దయ్యం వల్లే ఒక రాక్షసిలాగా ప్రవర్తించి మరి తన ప్రియుడితో కలిసి ఆ చంటిబిడ్డను చంపేసి వాళ్ళ ఇంటి ఉన్నటువంటి ఒక బావిలో పాడేసిందంట పాపం చేసే వాళ్ళకి ఇంకా కళ్ళు మూసిపోతాయి అనుకుంటా ఒకలాంటి ఉంటుంది ఉంటదనుకుంటా ఇంకా వాళ్ళకి పిల్లలు కనబడు భార్య కనబడదు భర్త కనబడడు ఇక ఎవరు కనబడరండి వాళ్ళు ఎంత నీచాతి నీచమైన కార్యాలకైనా దిగజారిపోతారేమో అనిపిస్తుంది ఎందుకంటే పాపంలో అంత భయంకరత్వం ఉంది అయితే ఒక పది పదిహేను రోజులకి తన భర్త ఇండియా వచ్చాడు ఇండియా వచ్చిన తర్వాత భర్త ముందు ఏమి ఎరగనట్టు ప్రవర్తిస్తా ఉంది ఆ భర్త అడుగుతున్నాడు అమ్మ మన కుమారుడేడి బాబు ఏడని అడిగితే ఏదో చెప్తుంది మా అమ్మగారి ఇంట్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో అని చెప్తుంది రోజులు గతిస్తా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంది ప్రిలారా ఒకరోజు ఆ భార్య లేని సమయంలో ఒక యొక్క భర్త బయట కూర్చొని పేపర్ చదువుకుంటున్న టైంలో ఆ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఆ భర్త యొక్క షర్ట్ పట్టుకుని లాగుతుందంట ఏంటి కుక్క ఎలా చేస్తుందని చెప్పి ఆ పైకి లేచాడు లేస్తే ఆ కుక్క లాక్కుంటూ వెళ్ళి ఆ బాబు పడ బావి దగ్గర తీసుకెళ్ళింది తీసుకెళ్లి ఆ బావి దగ్గరకు వెళ్లి అరుస్తుంది ఆ బావిలోకి చూపించి అరుస్తూ ఉంది కుక్క విశ్వాసం కలిగిన జంతువు చూడండి వెంటనే ఎందుకు అనుమానం వచ్చిన అప్పటికే భయంకరమైన వాసన వస్తుంది అక్కడ డౌట్ వచ్చింది అందులో తెల్ల తెల్లగా ఏదో ఒక పెట్టి లాంటిది కనబడతా ఉంది కొంతమంది గజగితగాలను అందులోకి పంపించి వెతికిపిస్తే ఒక పెట్టి తీశారు తీస్తే అందులో ఆ యొక్క బాబు యొక్క డెడ్ బాడీ ఉంది ప్రియులారా షాక్ అయిపోయాడు భర్త మరి పోలీసులు వచ్చారు వాళ్ళందరూ వచ్చారు ఏంటి ఏం జరిగిందని వాళ్ళు ఆరా తీసేలోగా భారీకి విషయం తెలిసిపోయింది నా భర్తకు నా సంగతి అంతా తెలిసిపోయింది అనుకుని లోపలికి వెళ్ళి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది కాలు చచ్చిపోతుంది ఈ లోపల భర్త అయ్యో ఏంటి నా భార్య ఇలా చేస్తుందని చెప్పి ఏ విషయాలు తెలియని భర్త వెళ్ళి తన భార్యని రక్షించాలనుకుని ఆమెను రక్షించిపోయాడు కానీ ఆమె చనిపోయింది ఇతడు కూడా ఒక యాభై శాతం కాలిపోయాడు ఈ ఇద్దరు శవాల్ని చూసి ఆ భర్తకు మరి పిచ్చెక్కిపోయింది ప్రిల్లరా అతడు మెంటల్ గా దెబ్బతిన్నాడు అతడు ఒక పిచ్చివాడై అరుస్తూ కొడుకును పోగొట్టుకొని ఇటు భార్యను పోగొట్టుకొని పిచ్చివాడిగా మారిపోయాడు ప్రిల్లరా ఇప్పటికీ అతడు పిచ్చివాణిగానే ఉన్నాడు ఎంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చిందో చూసారా వ్యభిచారం అనే పాపం ఎవరిని ఆనందంగా ఉండనివ్వదు అది వ్యభిచారం అనే పాపం కొద్దిసేపే సంతోషాన్ని ఇస్తుందేమో కానీ దాని తర్వాత భయంకరమైనటువంటి అంతానికి తీసుకెళ్తుంది అందుకే బైబిల్ చెప్తుంది వద్దు అలాంటి పాపం జోలికి వెళ్ళొద్దు ఇప్పుడే విడిచిపెట్టండి మరి దలీల అలాంటి పాపాన్ని పట్టుకొని ఈ కూడా దాన్ని అంటించింది ప్రియులారా అయ్యో నువ్వు ఒక దేవుని బిడ్డవు కదా నువ్వు నాజీర్వృతం చేయబడినాడు కదా అయినా నువ్వు ఇస్రైలుడు కదా నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు కదా మాలాంటి వాళ్ళతో ఎందుకు స్నేహం చేస్తున్నావు పరాయ స్త్రీల జోళ్ళకి ఎందుకు వచ్చావన్నా మరి బుద్ధి చెప్పలేదు సరికదా అతనితో ఏకీభవించింది ఆమె పాడైపోయింది అతని జీవితాన్ని కూడా పాడు చేసింది ప్రియులారా రెండోది ఆమెలో ఉన్న అనుభవం ఏంటో తెలుసా చాలా మోసగత్యగా బ్రతుకుతుంది ప్రియులారా ఎప్పుడైతే దిలీల దగ్గరికి సంసోన్ వచ్చాడని పిలిస్తీలకు తెలిసిందో వెంటనే వచ్చేసారు వచ్చి అంటున్నారు ఏయ్ నువ్వు ఇతనిని ఆదరిస్తున్నావు ఇతన్ని ప్రేమిస్తున్నావు ఇతడు నిన్నంతో ప్రేమిస్తున్నాడు అయితే నువ్వు మాకు సహాయం చేయాలి ఏం చేయాలో తెలుసా అతన్ని నువ్వు మాకు బంధించి ఇవ్వాలి ఎలా బంధిస్తావో తెలుసా అతని బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకొని అది మాకు చెప్తే చాలు మేము అతన్ని పట్టుకుని వెళ్ళిపోతాం అని చెప్పారు మరి నిజంగా ప్రేమించేదైతే అప్పగిస్తుందా ప్రిలారా అయితే ఏం చేసిందో తెలుసా మో మాట్లాడుతుంది ప్రియుల తన దగ్గరికి రోజు వస్తున్నటువంటి ఆ సంసోను ఎంతో గారాభం చేస్తుంది అతని తీరుస్తుంది అతనిని మచ్చిక చేసుకుంటుంది అతన్ని ఎంతో ఆదరించినట్టుగా నటిస్తుంది నటించి నటించి మీరు పదహారోది అధ్యాయం చదవండి అక్కడ ఎంతో ముద్దుగా అడుగుతుంది ఎంతో గారభంగా అడుగుతుంది నీ బలం ఎక్కడుందో చెప్పవా అని అడుగుతా ఉంది ప్రియులారా ఎంత మోసము ఇలాంటి మోసగత్తులుగా ఉండ చాలా మంది భార్యలు కూడా భర్తను చాలా మోసం చేస్తా ఉంటారు దయచేసి అలాంటి మోసపు కుటుంబాలని పాడు చేయొద్దు జీవితాల్ని పాడు చేయొద్దు ప్రియులారా మోసం చేయొద్దు మోసపోకడి దేవుడు వెక్కరించబడు నువ్వు ఏది విత్తుతావు అది కోసుకుంటావు జాగ్రత్త కొన్నిసార్లు పరాయి స్త్రీలలో ఉన్నటువంటి ఈ యొక్క ప్యాంపరింగ్ కొన్నిసార్లు భార్యల్లో కూడా ఉండదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు మరి ఈ మోసముతో చాలా మంది స్త్రీలు పరాయి పురుషుల్ని తమ వలలో వేసుకుంటూ ఉంటారు జాగ్రత్త సుమ ఎన్ని కుటుంబాలను పాడు చేస్తారు ఎంతమంది జీవితాలను ఆడుకుంటారు వద్దు వద్దు మోసం చేస్తున్నావా మోసగత్యగా బ్రతుకుతుంది మోసం చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఒక రోజు మోసపోయే రోజు వస్తుంది జాగ్రత్త నేను వాళ్ళ మోసం చేశాను వీళ్ళని మోసం చేశాను చూడు నేను ఎంత బాగా వర్దిల్లిపోతున్నానో అనుకోవద్దు నువ్వే ఒకరోజు మోసపోతావు జాగ్రత్త అయితే ఏమో మోసం చేస్తూ అడుగుతుంది శంసోన్ నీ బలం ఎక్కడుందో చెప్పంటే చాలా ఈజీగా తీసుకున్నాడు శాంసోన్ మొదటి రోజు చాలా ఈజీగా తీసుకొని ఏమని చెప్పాడో తెలుసా నన్ను ఏడు నిర్వంజ చువ్వలతో గనక కట్టేశారు అనుకో నా బలవంత పోతుందని చెప్పాడు వెంటనే తీసుకొచ్చేసి ఏడు నిర్వజ చువ్వలతో కట్టించేసింది వెంటనే ఇదిగో శాంసంగ్ నిన్ను పట్టుకోవడానికి వచ్చేసారు అని చెప్పగానే అతడు ఎప్పుడైతే విదిలించుకున్నాడో అవి మొత్తం విరిగి పడిపోయినాయి ఆ తర్వాత అన్నాడు నన్ను ఎప్పటికీ వాడనటువంటి కొత్తగా పేనినటువంటి త్రాళ్లతో నన్ను బంధించేస్తే నా బలం అంతా తగ్గిపోతుంది అన్నాడు మళ్ళీ అది చేసి చూపించింది అది కూడా ఏం ఉపయోగపడలేదు ఎప్పుడైతే బలంతో విరజిమ్ముకున్నాడో అవన్నీ తెగి ఆ తర్వాత అన్నాడు నా జడలు గనక అల్లేస్తే నా బలం అంతా పోతుంది అన్నాడు జడలన్నీ అల్లిపెట్టింది అప్పుడు కూడా ఏమీ కాలేదు ప్రియులరా అప్పుడు శోధిస్తుంది శోధించి శోధించి నాకు చెప్తావా లేదా నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు కదా మరి నిజంగా నన్ను ప్రేమి అడిగింది చెప్తావు కదా అని అతన్ని శోధించి బాధించి మాటల చేత రోజు రోజుకి మనం ఆ పదహారు వచ్చి నుంచి చదివితే దినదినము శోధించి శోధించి చివరికి అతని యొక్క విషయాన్ని తెలుసుకుంది ప్రియులరా అతని యొక్క సీక్రెట్ అంతా తెలిసేసుకుంది ప్రియులరా ఎంత మోసం చేసింది మూడోదిగా ఆమెలో ఉన్నటువంటి అనుభవం ఏంటో తెలుసా ఆమెకు ధనాపేక్ష ఎక్కువగా కనబడతా ఉంది వాళ్ళు వచ్చి సర్దారులు అంటున్నారు నీవు గనక మాకు ఈ యొక్క సంస్థను గనక అప్పగిస్తే నీకు మేము వెయ్యిన్ని నూరు వెండి నాళాలు ఇస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు నిజంగా డబ్బుకు ఆశపడింది ప్రిలారా ఆశపడి అబ్బా ఇంత డబ్బు వస్తుందా అంటే కన్నా ఈమె డబ్బే ముఖ్యం ఈ రోజులో చాలా మంది అంతే మనుషులు కాదు వాళ్ళకి ముఖ్యం డబ్బు ముఖ్యం డబ్బు కోసం ఏమన్నా చేస్తారు వాళ్ళు డబ్బు కోసం ఎంతమందినైనా చంపుతారు డబ్బు కోసం కుటుంబాలను వినాశనం చేస్తారు డబ్బు కోసం బంధాలని అనుబంధాలని కూడా తుంగలోకి తొక్కేస్తూ ఉంటారు చాలా మంది స్త్రీలలో లేరా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని తిమోతి పత్రిక ఆరోగ్యాల మనం చూస్తాం ధనాపేక్ష కలిగిన వారే చాలా మంది నా బాధల చేత హింసలకు కూడా మనం చూస్తున్నాం ధనము ఉండడం మంచిదే కానీ ధనాపేక్ష మనకు ఉండకూడదు అందులోను అది అక్రమమైన దారుల్లో మనం దాన్ని సంపాదించకూడదు మనం అది ఇతరులకు కీడు చేసే విధానంలో మనం ఆ ధనాన్ని సంపాదించకూడదు నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం అన్నాడు నీతితో కూడిన సంపాదనను సంపాదించు అది నీకు నీ బిడ్డలకు తరతరాలు నిల్చేలా దేవుడు చేస్తాడు అక్రమ సంపాదనలు దయచేసి చెయ్యొద్దు కొంతమంది శరీరాలను అమ్ముకొని జీవితాల్ని చండాలంగా మార్చుకొని డబ్బు సంపాదించి ఏం సుఖపడతారు అనుకుంటారు భయంకరమైన జబ్బులతో భయంకరమైన సమస్యలతో భయంకరమైన ఆత్మహత్యలతో వారి జీవితాలను నింపుకుంటారు ప్రిల్లారా ప్రియదేవన్ బిడ్లారా ఈమె ధనాపేక్షతో నింపబడింది ధనమును బానిసగానే ఉంచాలి కానీ అది మన యజమానిగా ఉండకూడదు చాలా మంది స్త్రీలలో కూడా ధనాపేక్ష ధనం మీద ఎంత అపేక్ష పెంచుకుంటారో ధనమును పోగేసుకుంటూ ఉంటారు ధనమును బాగా ప్రేమిస్తూ ఉంటారు పిల్లరా అననీయ సప్రాలు ధనాన్ని ప్రేమించే కదా పాడే పేరు గెహాజీ ధనాన్ని ప్రేమించే కదా కొని తెచ్చుకున్నాడు దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది దేవుడిని విడిచిపెట్టాడు నీతిని యథార్థతను కలిగి జీవించి కష్టపడి కూలి పని చేసే డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు కానీ పాడు పనులు చేసి డబ్బులు సంపాదించుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా ఈమె ఆ ధనానికి ఆశపడింది అంతేకాదు నాలుగోదిగా ఈములో ఉన్న అనుభవం ఏంటో తెలుసా ఈ యొక్క పురుషుణ్ణి వేధిస్తుంది బాధిస్తుంది శోధిస్తుంది మాటల చేత ప్రతిరోజు అతన్ని బాధపెడుతుంది చాలామంది స్త్రీలు అంతే మాటల చేత తమ భర్తల్ని కుటుంబ సభ్యుల్ని ఎంత బాధిస్తారో మరి రోజంతా కష్టపడి కష్టపడి ఇంటికి వస్తే ఇంటికి వచ్చేసరికి ఇంకా మొదలు పెడతారు చాలామంది ఒకవేళ భర్త ఒక త్రాగుబోత అయితే ఒక వ్యభిచార అయితే లేకపోతే ఒక మరి పనికి వ్యక్తి అయితే మరి ఒక మంచి మాటలు చెప్పడం తప్పేం కాదు కౌన్సిలింగ్ ఇవ్వడం తప్పేం కాదు కానీ రోజు రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు కనుక నువ్వు మాట్లాడితే నీ మీద ప్రేమ కాదు కానీ నీవంటే విసుగొచ్చేలాగా తయారైపోతారు ప్రతి భర్త తన భార్య నుండి ప్రేమను కోరుకుంటాడు ప్రతి భర్త తన భార్య నుండి ఆప్యాయత కోరుకుంటాడు అనురాగాన్ని కోరుకుంటారు అది అందించడానికి ప్రతి స్త్రీ ప్రయత్నం చేయాలి ఒకవేళ ఏమే ఒక వేషే కావచ్చు ఒక పరాయి స్త్రీ కావచ్చు కానీ సంసోనను సంపాదించుకోవడానికి ఆమె ఎన్ని ట్రిక్కులు వాడుతుందో చూసారా ఒడిలో పండుకోబెట్టుకొని బ్రతిమలాడుతుంది నేను అనుకుంటాను మరి పరాయి పురుషుల్ని పరాయి వాళ్ళనే ఈ విధంగా మరి అనేక మంది క్యాప్చర్ చేసుకుంటుంటే నువ్వు ఒక భారీగా నీ భర్త ఆ విధంగా ప్రేమిస్తున్నావా నీ భర్తను ఎప్పుడైనా ప్రేమగా పలకరిస్తున్నావా నీ భర్తకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావా కొంతమంది భర్తల్ని ప్రక్కన పడేస్తూ ఉంటారు భర్తల యొక్క ఇష్ట ఇష్టాలని ఆ తొంగలోకి తొక్కేస్తుంటారు ఉంటారు నోరు ముసుకో నేను చెప్పింది నువ్వు ఉండాలి నా ఇష్టం నువ్వు చేయాలిగా నీ ఇష్టం నేను ఎందుకు చేస్తాను అని వెర్ర దుష్టత్వంతో జీవిస్తూ ఉంటారు నువ్వు నీ భర్తను సంపాదించుకోవాలనుకుంటే నీ భర్త యొక్క ఇష్టాలు నీ ఇష్టాలుగా మార్చుకో నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది ఆమెకి ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఆమె ఎప్పుడు బ్లూ కలర్ శారీలే కట్టుకుంటా ఉండేది అప్పుడు నేను ఒకసారి అడిగాను ఆంటీ మీరు ఎప్పుడు చూసినా బ్లూ కలర్ శారీస్ ఎక్కువ కట్టుకుంటారు ఏంటి మీకు బ్లూ అంటే ఇష్టమా అని అడిగాను అప్పుడు ఆ ఆంటీ నీకే చెప్తున్నాను ఒక సీక్రెట్ ఏంటో తెలుసా మీ అంకుల్కి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టమో నేను పెళ్ళైన తర్వాత వాస్తవానికి నాకు బ్లూ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు నాకు పింక్ కలర్ అంటే ఇష్టం అమ్మా కానీ మీ అంకుల్కి బ్లూ అంటే ఇష్టం అని తెలిసిన తర్వాత ఇంకా నా ఇష్టాన్ని పక్కన పెట్టి మీ అంకుల్కి ఇష్టమైన బ్లూ కలరే నేను కట్టుకుంటాను నేను ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ నేను ఆ బ్లూ కలర్ శారీ కట్టుకున్నప్పుడు కానీ మీ అంకుల్ ఎంత సంతోషపడతాడో తెలుసా ఆయన సంతోషమే నా సంతోషం అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే భర్త కలర్లే నేను అనట్లేదు కానీ నీ భర్త యొక్క ఇష్ట ఇష్టాలతో నీ ఇష్టాన్ని జోడించుకోవడం అది ఎంతైనా మంచిది కొంతమంది భర్తలు ఇంటికి వచ్చేసరికి భార్యలు మరి శుభ్రత లేకుండా చాలా అసహ్యంగా చాలా వికృతంగా మరి కనబడుతూ ఉంటారు నీ భర్త ఇంటికి రాగానే చక్కగా శుభ్రంగా స్నానం చేసి ఆయనని చక్కగా పలకరించి చిరునవ్వుతో నువ్వు ఆయన గనక ఆదరిస్తే అసలు నిన్ను ఎంత ప్రేమిస్తాడో తెలుసా చాలా మంది భార్యలు నాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు నా భర్త నన్ను ఎప్పుడు చూసినా తిడతా ఉంటాడు నా భర్త నన్ను ఎప్పుడు చూసినా విసుక్కుంటా ఉంటాయి నాతో మాట్లాడు అంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని ఇలాంటి ట్రిక్లు ఉపయోగించు చక్కని భర్త రాగానే అతన్ని ఎదుర్కో మంచి నీళ్ళో లేకపోతే కాఫీయో టీయో అందించి అతన్ని ఎదుర్కో అతని ప్రేమను పలకరిస్తే నీ ప్రేమ కథలో దాసోహం అవడాలు యొక్క ప్రేమకు దాసోహం అయిపోయాడు అన్ని సార్లు శోధిస్తున్నా ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఎందుకో తెలుసా అతన్ని ఆ విధంగా ఆమె క్యాప్చర్ చేసుకుంది ప్రతి స్త్రీకి కూడా చక్కని పలకరింపు అవసరం చక్కని ప్రేమించే జీవితం అవసరం నీ భర్తను అన్ని విషయాల్లో ముందు పెట్టడం నేర్చుకో నీ భర్తను అన్ని విషయాల్లో ప్రేమించడం నేర్చుకో అతడు ఎంత దుర్మార్గుడైనా అతడు ఎంత కోపిష్ఠుడైనా ప్రేమించడం నేర్చుకో నేను వాక్యానుసారంగా చెప్తున్నాను మాటల ప్రియులారా మొదటి పేదరి పత్రిక మూడవ అధ్యాయంలో అంటాడు ఒకవేళ నీ భర్త అవిశ్వాసీ అయినప్పటికీ కూడా వాక్యం లేకపోయినా నీ పవిత్ర ప్రవర్తనను చూసి నీ ప్రేమను చూసి అతడు ప్రభులోకి వచ్చే అవకాశం ఉందట అతడు మారే అవకాశం ఉందట అతడు దేవుని వైపుకు తిరిగే అవకాశం ఉందట నీ ప్రవర్తనను బట్టే చక్క కానీ నీ భర్తకు నచ్చిన కూరలు వండి పెట్టు పప్పు వండని తినే చారుండని అదే తిను ఇష్టం ఉంటే తిను లేకపోతే మానే బయటకు పోయి తిను అన్నావు అనుకో ఇంకా నీ చేతి వంటలు ఏవి అతడు తినడు తెలుసా మరి అతనికి నచ్చే విధంగా వంట వండడం నేర్చుకో అతనికి నచ్చే విధంగా ఇంటి పనులు చేయడం నేర్చుకో అంతేకాదు ఈ స్త్రీ సంశోన్ యొక్క జీవితాన్ని అంతా చదివేసింది సంశూని యొక్క జీవితాన్ని అంతటిని అతని సీక్రెట్లన్నీ శోధించి శోధించి తెలుసుకుంది మరి నువ్వు కూడా నీ భర్త యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి అతని బలం ఏంటి అతని బలహీనతలు ఏంటో తెలుసుకోవాలి అయితే ఆమె తెలుసుకొని అతని అంతానికి వాటిని వాడింది కానీ నువ్వు ఇతరుల యొక్క బలహీనతలు తెలుసుకొని వాళ్ళని బలపరిచే విధంగా తయారవ్వాలి వాళ్ళని ప్రోత్సహించే విధంగా తయారవ్వాలి వారి జీవితాన్ని దేవుని వైపుకు తిప్పే విధంగా నువ్వు తయారు చేయబడాలి ప్రియులరా దెలి అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే సున్నితమైనది అని అర్థం కానీ పేరు తగ్గ జీవితం ఆమెకు లేదు ప్రియులరా ఆధ్యాత్మికంగా ఆమె కోమలత్వాన్ని సున్నితత్వాన్ని ప్రదర్శించి సాధుత్వాన్ని ప్రదర్శించి మరి అనేక మంది జీవితాలకు జీవనకరంగా ఉండడానికి బదులుగా ఆమె కఠినమైన కఠోరమైన మనసు కలిగి జీవితాన్ని నాశనం చేసింది మరి స్త్రీలమైన మనం సున్నితమైన వారంగా ఉండాలి మన మనసు సున్నితంగా ఉండాలి మన మనసు దైవికమైనటువంటి మనసు కలిగిన వారంగా మనం జీవించి పరిశుద్ధత వైపు అనేకులు నడిపించాలి తెలీలా చివరికి ఏం చేసిందో తెలుసా ఒక అద్భుతమైన జీవితాన్ని అంతమొందించింది ముందించింది ఆమె చేసినటువంటి ఆ చెడ్డ పనుల ద్వారా పిలిస్తీలికి ఇంస్తోను జీవితం అప్పగించబడి మరి మనం ఎవరికి అప్పగించాలి జీవితాల్ని అనేక మందిని ఎవరికి అప్పగించాలి సాతానికి కాదు మనం అప్పగించాల్సింది మనం అనేకుల జీవితాలని తీసుకొచ్చి ప్రభుకి అప్పగించాలి నీ చేతికి దేవుడు కొన్ని జీవితాలు అప్పగించాడు తల్లి నీకు దేవుడు ముగ్గురు బిడ్డల్ని ఇచ్చాడా ముగ్గురు బిడ్డల జీవితాలు దేవుడిని చేతిలో పెట్టినట్టే నీకు భర్తనిచ్చాడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు అత్తగారు మామగారు లేకపోతే ఈ కుటుంబం పుట్టింటి అత్తింటి కుటుంబం దేవుడిని చేతిలో పెట్టాడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి నువ్వు దేవుని చేతిలో పెడుతున్నావా సాతాన్ చేతిలో పెడుతున్నావా ఈ స్త్రీ పిలిస్తీల చేతులకు అప్పగించేసింది ఇంకా చివరికి విసిగిపోయాడు రోజు శోధించి 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 నీ బలం ఎక్కడుందో చెప్పని విసిగిస్తా ఉంటే అక్కడ ఉంటది పదహారు వచ్చిన విసిగి చావగోరాడంట ఎంత భయంకరమైన అంతానికి వచ్చేసాడు అప్పుడు బుద్ధి వచ్చిందా కళ్ళు మూసికుపోయాడు సంసోను బుద్ధి రాలేదు అరే ఈ స్త్రీ నన్ను ఎంతగా శోధిస్తుందే అసలు ఈమెటిట్యూడ్ ఏంటి ఈమె ఏం చేయబోతుంది అనే విషయాన్ని కూడా గ్రహించుకోలేకపోయాడు ఈ యొక్క సంసోను చివరికి పిలిస్తీలికి అప్పగించింది ప్రియులరా పిలిస్తీలు అతన్ని తీసుకుని వెళ్ళి కళ్ళు ఓడబీకి అంగరంగ వైభవం అతను ఊరేగించుకుంటూ మాకు దొరికాడు శత్రువు ఎంతకాలం మమ్మల్ని ఎంత భయపెట్టాడు మా పట్టణపు ద్వారాలు మా పట్టణపు గుమ్మాలు కూడా లేవనెత్తుకొని తీసుకెళ్లిపోయాడే మా పొలాలన్నీ కూడా కాల్చివేశాడే మా చేనులన్నీ పాడు చేశాడే ఇదిగో గాడిద దవడముకు తీసుకొని మా సహోదరులు వెయ్యి మందిని చంపాడే ఎన్ని నాశనాలు చేశాడు సింహాన్ని కూడా చీల్చిన వాడు సంసోను ఆ రోజు దలీల చేతికి చెక్కి పెళ్లి దొరికిపోయాడు ప్రిలారా తిరుగలి విసిరివాడైపోయాడు అయిపోయాడు బలహీనుడు అయిపోయాడు చివరికి ఆ దాగోను గుడిలో అతడు అందరితో పాటు చనిపోయాడు ఒక జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించడమే కాకుండా భయంకరమైన అంతానికి గురి చేసింది ప్రిల్లరా అంతేకాదు ఆ పని ముగిసేంత వరకు కూడా నిర్విరామ కృషిని సలిపిందామె కృషి చేస్తూనే ఉంది ఒక పాడు పని చేయటానికే ఆ స్త్రీకి అంత కృషి ఉంటే అంత శ్రమ పడితే అంత పట్టుదల కలిగి ఉంటే ఒక మంచి పని చేయటానికి మనం ఎంత కృషి సలపాలి ఒకసారి అడిగింది ఫెయిల్ అయింది రెండోసారి అడిగింది ఫెయిల్ అయింది మూడోసారి అడిగింది ఫెయిల్ అయింది ఊరుకోవట్లేదట్ట దీని దినమో శోధిస్తానే ఉంది అంటే ఆమె ఒక పనిని పూర్తి చేసేదాకా కూడా విరమించని స్త్రీగా ఉంది మనము ఒక పాడు పనికి ఒక చెడ్డ పనికి కాదు మనలో ఆ యొక్క ఉండేది ఒక మంచి పనిని సాధించడానికి ఒక మంచి రిజల్ట్ పొందడానికి మనలో కూడా ఆ నిర్విరామ శ్రమ ఉండాలి మనలో కూడా ఆ అహర్నిశలు శ్రమ జీవితం ఉండాలి ప్రేలారా పాప సంబంధమైన విషయాలకి మనం పట్టుదల కలిగి కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం కూడా దేవునిని శోధించే వారిగా మనం ఉండాలి ఒకసారి ఒకటి పద్దెనిమిదో అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది న్యాయపతి దగ్గరికి వెళ్ళి న్యాయ కోరుకోవడంలో ఆమె సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూనే ఉందట మాటి మాటికి వచ్చాయ్యా న్యాయం తీర్చవని ఒక మంచి పని చేయటానికి మనం కూడా ఓడిపోకూడదు మనము కూడా వెనకకి వెళ్ళిపోకూడదు మనం కూడా ఆగిపోకూడదు మనము ప్రయత్నిస్తూనే ఉండాలి మనం అడుగుతూనే ఉండాలి మనం శోధిస్తూనే ఉండాలి కడవరకు దేవుని మహిమార్థమే నిలబడుతూనే ఉండాలి జకర్య భార్య అని ఎలిజబెత్ గురించి మనందరికీ తెలుసు బహుకాలం గడిచిన వృద్ధురాల ఆమె కాలము గడిచిపోతుంది ఇంకా గొడ్రాలుగానే ఉంది పిల్లలు పుడతారు 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 దేవుని నా గొప్ప కార్యం చేస్తాడని ఆశను కలిగుంది కలిగుంది సువార్త చెప్తుంది ప్రార్థన చేస్తుంది అనేకులను బలపరుస్తుంది ఎంతమంది సూటిపోటి మాటలన్నా సరే నిరాశపడట్లేదు చివరికి గెలిచింది ప్రిలార బాప్తి స్మిచి తన కుమారుడుగా పొందుకుంది అద్భుతాన్ని లోకానికి చూపించింది అప్పటి వరకు కూడా తన విశ్వాసంలో చెక్కు చదరలేదు శారా కూడా అంతే కదా తొంభై సంవత్సరాల దాకా కూడా ఆమె మృతతుల్యమైనటువంటి పరిస్థితుల్లో ఆమె గర్భం వచ్చినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం కూడా బాధపడలేదు కృషించిపోలేదు జడిసిపోలేదు బెదిరిపోలేదు అనుమానించలేదు నా ప్రభు గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు కార్యం చేసేదాకా ప్రభువై చూస్తూనే ఉన్నారు ప్రభువుని శోధిస్తూనే ఉన్నారు ప్రభు సందులో ఆ పట్టుదల కలిగి ఉన్నారు పిల్లలు అన్నా కూడా అదే పట్టుదల కలిగి ఉంది దేవుడు జ్ఞాపకం చేసుకునేంత వరకు మరి దళీలలో కూడా ఒక పాడు పని ఒక చెడ్డ పని చేయటానికి ఎంత కృషి సెల్పిందో ఎంత కష్టపడిందో ఎంత వెనుదిరగని పోరాటం చేసిందో మనం ఒక మంచి పని విషయంలో అలాంటి పోరాటం చేయాలి అంత విసిగించేసరి రికి అంత శోధించేసరికి బలవంతుడైన సంసోనే బలహీనుడు మరి మన ప్రభువును కూడా మనం అంతగా ప్రార్థిస్తే అంతగా ఆయన వేడుకుంటే అంతగా ఆయన వచ్చి మనము ప్రభు సంధిలో ప్రార్థిస్తే మన ప్రభు కూడా మన విషయంలో కార్యాలు చేయడా దేవరాత్రులు ఆయన గురించి మార్పెడితే దేవుడు కార్యాలు చేయడా స్త్రీలమైన మనకి ఈ మంచి పనుల విషయంలో దేవుని విషయంలో దేవుని సేవ విషయంలో సమాజాన్ని మంచి మార్గులు నడిపించే విషయంలో ఇలాంటి పట్టుదల ఉండాలి కానీ ఇలాంటి మరి వినాశనాలు చేయడానికి మనలో పట్టుదల ఉండకూడదు పిల్లి చేతికి అప్పగించేసింది మనము దేవుని చేతికి అప్పగించాలి మనం అనేకుల్ని తీసుకొచ్చి ప్రభు చేతులకు అప్పగించాలి ఆ రోజు చాలామంది మంది ఏసు దొచ్చి తమ పిల్లల్ని ఆయన చేతిలో పెట్టేవారంట మనం కూడా మన కుటుంబాన్ని ప్రభు చేతులకు అప్పగించాలి సాతాను చేతిలోకి ఏ వ్యక్తి వెళ్తాడో వారి జీవితం నాశనం అయిపోతుంది దేవుని చేతులకి ఏ వ్యక్తి వెళ్తారో వారి జీవితాల్లో ఫలాభివృద్ధి పొందుతాయి ఢిల్లీలో ఉన్నటువంటి ఈ భయంకరమైన అనుభవాలు మనలో ఎవరిలో ఉండకుండా మనం జాగ్రత్త వహిద్దాం అంతేకాదు ఇలాంటి వారు ఎవరు ఎవరైనా మనకు పడితే అలాంటి వారిని హెచ్చరిద్దాం ప్రభు మార్గం వైపు మనం వారిని నడిపిద్దాం వాక్యానుసారమైన జీవితాలు జీవిద్దాం అనేకులను కష్టపడి ప్రార్థించి మన ప్రేమను చూపించి మన ఆప్యాయత అనురాగాలు చూపించి వాళ్ళని ప్రభు వైపుకి ఆకర్షింపచేద్దాం దేవుడి మాటలు దీవించిన గాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు ఈరోజు దళిల జీవితాన్ని మా ముందు పెట్టావు మా రాములో ఉన్నటువంటి ఆ చెడ్డ అనుభవాలు ప్రా మరి ఎలాంటి పరిస్థితులకు దారితీసాయో మాతో మాట్లాడో ఒక గొప్ప న్యాయాధిపతిని ప్రవ్వా చీకట్లోకి నెట్టేసింది ఆమె జీవితం మరి అలాంటి భయంకరమైన జీవితాలు ఎవ్వరికీ ఉండొద్దు మా జీవితాల ద్వారా చీకట్లో ఉన్నవారు వెలిగించబడాలి తప్ప వెలుగుతున్నవారు ఆరిపోవడానికి వీల్లేదు ప్రవ్వ అట్టి కృప అట్టి సహాయము అట్టి భక్తి జీవితము అట్టి పరిశుద్ధ జీవితము ఈరోజు వాక్య వినని బిడ్డలందరికీ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్విజ్ కి మీరు అందరు సిద్ధమే కదా మొదటి ప్రశ్న దలీల ఏ లోయలో నివసిస్తుంది దలీల ఏ లోయలో నివసిస్తుంది రెండో ప్రశ్న దలీల అనే పేరుకు అర్థం ఏమిటి దలీల అనే పేరుకు అర్థం ఏమిటి మూడో ప్రశ్న ఆమెలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏమిటి ఆమెలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏమిటి నాలుగో ప్రశ్న ఈమె జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటి ఈమె జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము